హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సందీప్ రుద్రాక్షల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం రివ్యూ చేసుకోబోయే సినిమా శ్రీలంకన్ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ గారి జీవితాన్ని ఆధారంగా చేసుకుని వచ్చిన సినిమా 800. ఇది ఒక బయోపిక్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సినిమా ఎలా ఉంది అంటే, సినిమా నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇది ఒక ఇన్స్పిరేషనల్ మూవీ. అంటే ఒక జీవితంలో మనం ఎలా ఎదుర్కోవాలి, సమస్యల నుంచి ఎలా ఎదుర్కొని బయటకు వస్తూ ప్రతిసారి నిజాయితీని నిరూపించుకుంటూ ఎలా బయటకు రావాలి, ఒక ఉన్నత శిఖరాన్ని ఎలా అధిరోహించాలి అనేది నేర్పించే మూవీ. ఇందులో ప్రతి ఘట్టంలోనూ మనం మనతో రిలేట్ అయ్యే సినిమా సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. కాబట్టి ఇది ఒక మోటివేషనల్ మూవీ అని చెప్పొచ్చు, ఒక ఇన్స్పిరేషనల్ మూవీ అని చెప్పొచ్చు. ఇంకా డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే, ఈ సినిమా ఒక ఒక క్రికెట్ జీవితానికి సంబంధించిన సినిమాగానే చెప్పలేము. ఎందుకంటే ఇది ఒక అంతర్యుద్ధానికి సంబంధించిన సినిమా అని చెప్పొచ్చు. ఇందులో ప్యారలల్గా ఒక అంతర్యుద్ధం, ఒక ఒక దేశంలో ఒక అనిశ్చితి, ఈ వీటికి సంబంధించినవన్నీ పాయింట్లు కూడా ఇందులో కవర్ అవుతాయి అన్నమాట. ఆయన జీవితంతో పాటు ఒక అనిశ్చితి ఎలాగ కంటిన్యూ అవుతూ వచ్చింది, అది ఆయన మీద ఎలా ప్రభావితం చూపించింది అనేది కథ అన్నమాట. ప్రతిసారి ఆ మురళీ ముత్తయ్యధరన్ అనే ఆయన అతని వివక్షని ఎదుర్కొంటూ ప్రతిసారి ఆయన నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ, అలాగే ప్రతిసారి తన నిజాయితీని కూడా తను నిరూపించుకోవాల్సిన పరిస్థితి. ఇది సాధారణంగా ప్రతి మనిషిలోనూ ప్రతి ఒక్కరికి ఎదుర్కొనే సమస్యలు లాంటివే ఎవరి జీవితంలో వాళ్ళకి. సో వాళ్ళు ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతాం అనమాట. అందుకనే నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం రావచ్చు, ఒక్కొక్కసారి వివక్షలు ఎదుర్కోవచ్చు. అలాంటప్పుడు మనం ఎలా దాన్ని హ్యాండిల్ చేయాలనే దాన్ని క్లియర్గా ఈ సినిమా ద్వారా చూపించారు. అలాగే ఇది సాధారణంగా మనం ఇండియాలో మనకు వచ్చిన చాలా బయోపిక్లు, క్రికెటర్స్ మీద వచ్చిన బయోపిక్స్ ఉంటాయి. వాటికి మనం చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం. ప్రతి ఒక్కరే జీవితం కూడా చాలా కష్టాలతోనో లేకపోతే సమస్యలతోనో వాటిని ఎదుర్కొంటూనే పైకి వెళ్తూ ఉంటుంది. కాకపోతే ఇతన్ని కూడా, ఈ సినిమాను కూడా మనం ఓన్ చేసుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈయన కూడా మన ఇండియాకి సంబంధించిన ఆరిజిన్స్ ఉన్నాయనికి, తమిళనాడు నుంచి వాళ్ళు వలస వెళ్ళిన, శ్రీలంకకి వలస వెళ్ళిన కుటుంబం నుంచి ఆయన శ్రీలంక క్రికెట్లో ఒక కీలక పాత్ర ఎలా వహించాడు, అక్కడ వరకు ఆ దేశంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వీళ్ళని ఎలా విమర్శించేవారు, ఎలాగా వివక్ష చూపించేవారు, అయినా కూడా వాటిలన్నింటిని నెగ్గుకొని ఎలా అంత దూరం వెళ్ళాడు అనేది ఇతని జీవితం మొత్తం అనమాట. సో ఇదైతే నాకు అసలు కొత్త కథలా ఉంది. నేను ఎప్పుడు ఈయన గురించి ఇలాంటి కథ వినలేదన్నమాట. సో నాకు చాలా బాగా అనిపించింది. దాంతోపాటు ప్రతి సినిమాలోనూ, ప్రతి బయోపిక్లో ఎలా ఉంటుందంటే, ఒక ఇద్దరు మనుషులు కూర్చొని మాట్లాడుకుంటూ అతని కథను చెప్పుకోవడం అన్నట్టుగా ఒక ప్యాటర్న్ ఉంటుంది కదా. సో అదే ప్యాటర్న్ ఫాలో అయ్యారు లాసర్ గారు. అంటే ఇప్పుడు ఒక తమిళియను, ఒక సింహళీయుడు, అంటే శ్రీలంకన్ సంబంధించిన వ్యక్తి. సో వీళ్ళిద్దరి మధ్య కూర్చొని ఎవరు ఇతని జీవితాన్ని మాట్లాడుకుంటూ ఉంటూ వాళ్ళు ఏం కోల్పోయారు, వాళ్ళు ఇద్దరికిద్దరు ఒక అంతర్యుద్ధం వల్ల ఏం కోల్పోయారు, ఎలా వాళ్ళు బయటకు వచ్చారు, చాలా జీవితాన్ని ఎలా సాగిస్తున్నారు, ఇలాంటి విషయాలన్నింటిని ప్యారలల్గా కవర్ చేశారు. దాంతోపాటు ఈ సినిమాలో మెయిన్, ఈ సినిమా ఎందుకు చూడాలంటే, ఇది ఒక ఇన్స్పిరేషనల్ మూవీ అని చెప్పాను కదా, ఇతని జీవితాన్ని మనం వేరే కోణం నుంచి చూడొచ్చు అన్నమాట. నేను చిన్నప్పటి నుంచి మురళీధరన్ గారి పేరు వింటూనే ఉన్నాను, కానీ నాకు ఇలాంటి జీవితం ఏంది అనే విషయం నాకు తెలియదు. సో చూడగానే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అంటే హ్యాపీ ఫీల్ అవ్వడం అంటే అదొక గర్వమైన ఫీలింగ్ వచ్చింది అనమాట. సో ఇంత ఇన్స్పిరేషనల్ స్టోరీయా అవుతుంది అని అనిపించింది. అలాగే చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఈ సినిమాని చూస్తే ఇంకా చాలా ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతారు. నేను సాధారణంగా కొద్దిగా సినిమా చూస్తాను, నాకే చాలా హ్యాపీగా అనిపించింది. కాబట్టి సినిమా క్రికెట్ బాగా చూసే వాళ్ళకి ఆ ఫీల్ క్యారీ అవుతుంది. ఎందుకంటే ప్యారలల్గా అతను ఎలాంటి క్రికెట్లో ఎలాంటి ఉపయోగించారు అనేది. ఇక్కడ వివక్ష, ప్రతిసారి ఈయన ప్రతి ఆ స్టేజ్కి రావడానికి ఒక వివక్ష ఎలా అయితే ఇతన్ని వెంటాడిందో, అలాగే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇతను ప్రతిసారి అతను నిజాయితీని నిరూపించుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అతను చెయ్యి కొద్దిగా వంకరగా ఉంటుంది, అతను ఫిజికల్ గా చిన్న ప్రాబ్లం ఉండడం, దానివల్ల అతని మీద వచ్చిన ఎలిగేషన్స్ నుంచి అతను ప్రతిసారి నిజాయితీని ఎలా తనలో తాను వెతుక్కున్నాడు, ప్రపంచానికి తన నిజాయితీని ఎలా చాటుకున్నాడు, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అనమాట. సో డైరెక్టర్ గారు ఈ కథలో చాలా నీట్గా ప్రజెంట్ చేశారు. సో దీన్ని మనం ఒక క్రికెటర్ స్టోరీగానే కాకుండా ఒక అంతర్యుద్ధం, ఇప్పుడు
తమిళ టైగర్ ప్రభాకరన్ గారి గురించి మీరు వినే ఉంటారు. ఆయనతో కూడా ఇంకొక మీటింగ్ జరిగినప్పుడు, ఆల్రెడీ ట్రైలర్లో వచ్చింది, ఆయనకు ఒక మీటింగ్ జరిగినప్పుడు ఎలా ఇద్దరి మధ్య సంభాషణ ఉంది, అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకొచ్చారనమాట. మీరు తమిళకి సపోర్ట్ చేస్తారా లేకపోతే సింహళీయులకి సపోర్ట్ చేస్తారా అని అంటే, నేను తమిళవాడిని అన్నప్పుడు నేను తమిళవాడిని అంటే సింహళీయులకి కోపం, సింహళీయుని అంటే తమిళ వాళ్ళకి కోపం అని చెప్పేసి, నేను ఎవరిని అంటే నేను ఒక క్రికెటర్గా నేను ఇక్కడ నన్ను నేను ప్రజెంట్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్రతిసారి ఐడెంటిటీ ఎంత అతని మీద ప్రభావితం చూపించింది. అతను పెళ్లి చేసుకున్న తర్వాత ఒక మన చెన్నైకి సంబంధించిన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆమె ఎలాంటి ఫేస్ చేశారు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఈ సినిమాలో. కాబట్టి నాకైతే చాలా ఇన్స్పిరేషనల్గా, ఇంట్రెస్టింగ్గా, చాలా ఒక కొత్త కోణంలో మురళయ్య ముత్తయ్యదారు గారిని చూడడం చాలా హ్యాపీ, అంటే చాలా ఇన్స్పిరేషనల్గా అనిపించింది. మీకు కూడా అదే ఫీల్ ఉండాలి, ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ చూడాలి, ఒక కొత్త కథను చూడాలి. ఇప్పటి వరకు మనం అనుకుంటుంది కాదు, ఒక కొత్త కథ ఉంది, ఆ కథని మనం చూడాలనుకున్న వాళ్ళందరూ ఈ సినిమాను చూడండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ రివ్యూ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ సందీప్ రుద్రాక్షలా సైనింగ్ ఆఫ్.